వెంటికని వెన్నెల ధారావాహిక నవల రచన పఠనం డాక్టర్ కె గీత భాగం 12 జరిగిన కథ. అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ సహాయను నడిపే ఉదయనిని కలవడానికి వస్తుంది సమీర. ఉదయని పట్ల చాలా మంచి అభిప్రాయం కలుగుతుంది సమీరకి. 4 నెలల గర్భవతైన సమీర తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెబుతుంది. ఉదయిని తన్మయ కథ చెప్తాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. ఇంటర్మీడియట్ చదువుతున్న తన్మయిని చుట్టాల పెళ్లిలో చూసి ఇష్టపడి ఉత్తరం రాస్తాడు శేఖర్. సహజంగా భావుకురాలైన తన్మయికి శేఖర్ పట్ల ఆసక్తి మొదలవుతుంది. ఇద్దరికీ పరిచయం అవుతుంది. పెద్దవాళ్లు ఒప్పుకుని ఇద్దరికి పెళ్లి చేస్తారు. తన్మయి, శేఖర్ విశాఖపట్నంలో కొత్త కాపురం ప్రారంభిస్తారు. అసలే అక్కడ ఒడ్డు ఏటవాలుగా ఉంది. కెరటం ఉధృతంగా లాగేసరికి ఉక్కిరిబిక్కిరవుతూ శేఖర్ వైపు చూస్తూ గట్టిగా అరిచింది తన్మయి. మునిగిపోతున్న క్షణంలో శేఖర్ ఒక కంగలో తన్మయి చీరని ఒడిసి పట్టుకున్నాడు. ఒక్క నిమిషంలో తన్మయిని దృఢమైన చేతులతో గట్టిగా పట్టుకుని ఒడ్డుకు తీసుకొచ్చాడు. గుండెదడ హెచ్చి అర్థం కాని అయోమయమైపోయింది కాసేపు తన్మయి. ఒడ్డుకు వచ్చి కూచున్నా ఉణుకు తగ్గలేదు. శేఖర్ తన దగ్గరలో ఉన్నాడు కాబట్టి సరిపోయింది. తను చీర కట్టుకుంది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆలోచించడానికి కూడా భయం వేసింది తన్మయికి. అప్పటిదాకా ఆహ్లాదంగా కనిపించిన సముద్రం ఒక్కసారిగా 1000 నాలుకల మృత్యువుగా తోచింది. పక్కనే కూచున్న శేఖర్ భుజం మీద తలవాల్చి గట్టిగా ఏడ్చేసింది. చుట్టూ బంధువులంతా మూగారు. శేఖర్ తనని కాపాడకపోయి ఉంటే బాబోయ్ ఊహించుకోవడానికే ఒళ్ళు జలధరిస్తుంది. ఒక్కసారిగా తన్మయి హృదయం అతని పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది. తనంతటు తానుగా అతన్ని ఎప్పుడూ ఏ విషయానికి బాధపెట్టకూడదు. శేఖర్ పట్ల ఉన్న ప్రేమ రెండింతలయ్యింది. మరింత దగ్గరగా జరిగి కళ్ళు మూసుకుంది. తన్మయి కాస్త తేరుకుని చుట్టూ ఉన్నవాళ్లంతా మళ్లీ ఆటలో పడగానే, ఇలా చూడు, ఆడదానికి ప్రాణం కంటే మానం చాలా విలువైంది. నువ్వక్కడ అలా యాషలేయడం, మునిగిపోవడంలా ఇప్పటికే 100,000 మంది చూశారు నీ అవతారాన్ని. నువ్విలా తడిసిపోయి అడ్డదిడ్డమైన చీరతో ఇక్కడే కూర్చుంటే నా పరువంతా పోతుంది. బయలుదేరు, పిన్ని వాళ్ళకి ఏదో సాకు చెప్పి వస్తాను అన్నాడు శేఖర్ ఈసడింపుగా. కెరటం తనని ఎందుకు తీసుకెళ్లలేదా అన్న దుఃఖం మొదలైంది తన్మయికి. అతను తన ప్రాణదాత, తనని బాధ పెట్టకూడదు. కన్నీళ్లు తుడుచుకుంది. ముఖంలో భావాలు అంత త్వరగా మార్చుకోవడం చేతకాదు తన్మయికి. బండి స్టార్ట్ చేస్తూ, ఎకు ఆ ఏడుపు మొహమేంటి, నాకు ఇలా దాపురించావేటే అన్నాడు గట్టిగా అరుస్తూ. గుడ్ల నీళ్లు కక్కుకుంటూ బండి వెనక పట్టుకుని అతనికి తగలకుండా కూచుంది. అప్పుడప్పుడే మసకబారుతున్న వెలుతురు వల్ల, తీరంలో తేమ వల్ల, కంట్లో నీళ్ల వల్ల కలల నగరం అంతా మసకబారిపోయి పాడుబడినట్లు కనిపించసాగింది. మిత్రమా, ఈవేళ నువ్వు నన్ను కాపాడేవు కదూ. నాకు తెలుసు, నువ్వే శేఖరయ్యి నన్ను కాపాడేవు. మరి నా దుఃఖాన్ని తుడిచేలా శేఖర్తో సాంత్వన చేకూర్చే 4 మాటలు ఎందుకు మాట్లాడించలేకపోతున్నావు? అంటే నువ్వు నువ్వేనా, శేఖరువు కావా? తనలో తను లోపల మాట్లాడుకుంటూ కూర్చుంది తన్మయి. ఇంటికి వచ్చి తలారా స్నానం చేసినా కాళ్లలోంచి ఉణుకు తగ్గనట్లు అనిపించసాగింది. కాళ్లలో బలమంతా పోయినట్లయింది. శేఖరు బయట ఎవరితోనూ బాతాఖానిలో ఉన్నాడు. గదిలో చాప మీద నిస్త్రాణగా వాలిపోయింది. అంతలో పొత్తికడుపులో బాగా మంట మొదలైంది. మరోవైపుకి తిరిగింది. తగ్గదే, అరగంట దాటుతున్నా అలా మంట వస్తూనే ఉంది. బాత్రూంకి వెళ్ళొచ్చింది. యూరిన్కి వెళ్ళగానే భయంకరమైన మంట. లోపలికి వచ్చి మూలుగుతూ ఇలా జారబడిందో లేదో కడుపులో మంటతో పాటు నిప్పులతో కాలుస్తున్నట్లు జ్వరం వచ్చేసింది. తన్మయికి తను గట్టిగా మూలుగుతున్నట్లు అర్థమవుతోంది. కానీ ఏమీ అర్థం కాని అసక్తత. అంతా బీచ్ నుంచి తిరిగి వచ్చిన 10 నిమిషాల తర్వాత హైమ ఎందుకో లోపలికి వచ్చింది. దగ్గరికి వస్తూనే అనుకున్నంతా అయ్యింది, అయ్యో ఒళ్ళు బాగా కాలిపోతుంది అంటూ శేఖర్ని గట్టిగా పిలిచింది. హాస్పిటల్కి ఆటోలో ఎలా ఎక్కించారో తెలీదు. దారిలో వాంతు కావడం వరకే జ్ఞాపకం ఉంది. కళ్ళు తెరిచేసరికి చిన్న ఆసుపత్రి గదిలో పైన తిరుగుతున్న సీలింగ్ ఫ్యాను శబ్దం తప్ప ఏ శబ్దమూ లేదు. దాహంతో గొంతు పెడచకట్టుకుపోతుంది. పక్కనెవరూ లేరు మంచినీళ్ళు అడుగుదామంటే.
పక్కకి ఒత్తిగిలుదామని చూసింది. కడుపులో ఇంకా మంటగానే ఉంది. నిస్సత్తువుగా గుమ్మం వైపు చూడసాగింది. వస్తున్న ఆవిడ్ని ముందెప్పుడూ చూసినట్టు లేదు. స్టెథోస్కోపు మెళ్ళో ఉంది కాబట్టి డాక్టర్ అనుకోవాలి. సాదా సీదా చీరలో హౌస్ వైఫ్లా ఉందావిడ. లోపలికి వస్తూనే, మెలకు వచ్చిందా? మా ఇల్లే హాస్పిటల్. శేఖర్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మా తమ్ముడు శేఖర్ స్నేహితుడు. ఇప్పుడు ఎలా ఉంది అంది. తను తల ఊపగానే తర్వాత ప్రశ్న అర్థమైనట్లు, శేఖర్ భోజనానికి వెళ్ళాడు. నీకు సముద్రంలో మునగడం వల్ల బాగా హై ఫీవర్ వచ్చినట్లుంది. తగ్గిపోతుందిలే అంది చిన్నగా నవ్వుతూ. ఇంకా ఇబ్బందిగా ఉన్న తన్మయి ముఖంలోకి చూస్తూ, ఏమిటి అంది కడుపు మీదన చేతిని పరీక్షగా చూస్తూ. పరీక్ష చేసిన తర్వాత నీకు ఎప్పటినుంచి ఉంది ఇలాగా? శేఖర్ని కూడా పరీక్ష చేయాలి అంది. డాక్టర్ బయటికి వెళ్ళగానే ఉబికి వస్తున్న దుఃఖాన్ని పట్టుకోలేకపోయింది తన్మయి. తనకు సుఖవ్యాధ. శేఖర్, నన్నెందుకు ఇలా శిక్షిస్తున్నావు? ఉళ్ళంతా సలసల రక్తం మరుగుతున్న కోపంతో ఉనికిపోయింది. అసలేం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఒక పక్క తనకి ఒంట్లో బాలేక హాస్పిటల్లో ఉంటే తననొక్కదాన్ని బిక్కుబిక్కుమని ఇక్కడ వదిలేసి భోజనానికి వెళ్ళడానికి ఎలా మనసొప్పింది అసలు? ఒక పక్కకి ఒరిగి దిండు తడిసిపోయేలా ఏడుస్తూ ఎంతసేపు ఉండిపోయిందో తెలీదు. శేఖర్ డాక్టర్తో పాటు లోపలికి వచ్చాడు. అదేం డాక్టర్, నాకేమీ లేదే, నన్నెందుకు పరీక్ష చేయించుకోమంటున్నారు అన్నాడు. తన్మయి ఒక్కసారిగా విసురుగా చూసింది అతని వైపు. అంటే ఈ వ్యాధి తనకి ఎలా సోకినట్లని అతని అభిప్రాయం? తన మీద తనకే అసహ్యం వేసింది. అతనితో మాట్లాడడం కూడా ఇష్టం లేనట్లు కళ్ళు మూసుకుంది. ఇద్దరూ కోర్సు వాడాలి. ఒక్కొక్కసారి ఎవరు బలహీనంగా ఉంటే వాళ్లకి ముందు బయటపడుతుంది అంది డాక్టరు. ఇంతలో బిలబిలామంటూ శేఖర్ చుట్టాలు లోపలికి వచ్చారు. తన్మయికి సిగ్గుతో చచ్చిపోయినట్లుంది. అతని పిన్ని లోపలికి వస్తూనే, ఏటి ఈ కాస్త జ్వరానికే ఆసుపత్రిలో జాయిన్ అయిపోయారా? పెళ్ళం ఎలా చెప్తే అలా ఎండం మానేయాలరా నువ్వు అని ఉచిత సలహా ఇచ్చింది. హాస్పిటల్లో చేరింది బాగానే ఉంది, ముఖం తేటగా. నీ కళ్ళేటరా బాబు, లోతుకి పోయాయి. అసలు ఏమైనా తిన్నావా లేదా అంది మరొక ఆమె. తన్మయికి వాళ్ళ మాటల వల్ల మరింత బాధ పెరిగింది. అంతా వెళ్ళబోతుంటే శేఖరు, నేను వస్తాను అని వాళ్ళంత సాగనంపడానికి వెళ్ళాడు. శేఖర్ తాతయ్య మాత్రం నేను తర్వాత వస్తాను అని చెప్పడం వింది. తన్మయ్య పక్కకి స్టూలు జరుపుకుని కూర్చున్నాడు తాతయ్య. మంచం మీద పడుకుని కళ్ళు దించుకుని గోళ్లవైపు చూసుకుంటున్న తన్మయ్యతో, అమ్మాయి ఇడు అనుకున్నంత పని చేశాడనమాట. డాక్టర్ ఇందాక నాతో చెప్పింది, ఎలా వేగుతావో ఏంటో, ఇడు మంచోడు కాదమ్మా, కాస్త అదుపులో పెట్టే బాధ్యత నీదే ఇంకా అన్నాడు. ఆ మాత్రం మాట్లాడే వాళ్లే కనబడక తన్మయ్యకి దుఃఖం తన్నుకొచ్చింది. ఏడవక ఏం చేస్తావు మరి, సర్దుకుపోవాలి. గుడ్డులో మెల్ల ఏంటంటే ఇది కోర్సు వాడంగానే తగ్గిపోతుందని చెప్పారు డాక్టరు. జీవితాంతం తగ్గని కూడా ఉంటాయి కొన్ని, అలాంటి ఏమీ కానందుకు సంతోషించాలి అన్నాడు. తన్మయ్యి ఏడవడం తప్ప మాట్లాడకపోవడం చూసి, ఊరుకో ఊరుకోమ్మా అని పెద్ద నిట్టూపు విడిచి బయట గుమ్మం దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు ఆయన. శేఖర్కి ఇతర స్త్రీలతో సంబంధాలా? తన మీద తనకే కంపరం పుడుతోంది. ఎంత అపురూపంగా ప్రేమించింది తను, అందుకు అతనిచ్చిన బహుమానం ఇదా? అతన్ని ఇక తను ఎప్పటికైనా ముట్టుకోగలదా? తెరిపిన పడని దుఃఖానికి, తెగని ఆలోచనలకి బందీ అయ్యి విలవిల్లాడుతుంది తన్మయ్య మనసు. బయట నుంచి కాసేపట్లో తిరిగొచ్చాడు శేఖర్. తాతయ్య దించొస్తాను అని గోడవైపు తిరిగి ఏమీ మాట్లాడకుండా ఉన్న తన్మయ్య చేతికి జేబులో నుంచి ఒక ఉంగరం తీసి తొడిగాడు. ఫ్రెండ్ దగ్గర చీటీ కట్టిన డబ్బులు వచ్చాయి, బాగుందా అన్నాడు. అప్పటికీ తన్మయ్య ఇటు తిరగకపోవడం చూసి, నా కర్మ ఏం చేస్తానో నా బతికింతే, అన్నిటికీ ఎదవలకలు, ఏం మునిగిపోయింది ఇప్పుడు అని విసుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఏం మునిగిందా, నన్నే ముంచావు అని తన్మయ్యకి గట్టిగా అరవాలనుంది. గోడల్ని చీల్చి అతని గుండెని బాది అడిగే పదం ఏదైనా ఉంటే దానితో అరవాలనుంది. ఒక్కతే మిగిలి ఉన్న ఆసుపత్రి గదిలో ఒంటరిగా తిరిగే ఫ్యాను తన్మయ్యలాగే గుణుక్కుంటున్నట్లు చిన్నగా శబ్దం చేస్తుంది. ఏడుస్తూనే ఎంతసేపు నిద్రపోయిందో తెలీదు. శేఖర్ వచ్చి లేపాడు. తన్మయ్య వైపు చూస్తూ, ఇంటికి మీ నాన్న ఫోన్ చేశారు, మీ అమ్మమ్మకి సీరియస్గా ఉందంట అన్నాడు. ఒక్కసారిగా గాభరాగా లేచింది తన్మయ్య. అదేమిటి, ఏమైంది అంది దుఃఖంగా. అసలు అతనితో మాట్లాడకూడదనుకుంది, కానీ ఇంకేమీ తన్మయ్య మనసులో తట్టడం లేదు.
తన్మయ సంతోషమే తనదని అనుకునే నరసమ్మ హాస్పిటల్లో ఉన్నట్లు అనిపించగాని తన్మయ్యకి జ్వరం ఇంకాస్త ఎక్కువైనట్లు అనిపించింది. అయినా ఎక్కడ లేని ఓపిక కూడా తీసుకుని కూచుంది. తన్మయ్య ఏదో అనుబోతుండగా, డాక్టర్తో మాట్లాడి డిశ్చార్జ్ చేయమని అడుగుతాను. ఆ మందులేవో నీతో పట్టుకెళ్ళు, ఫస్ట్ బస్సుకు బయలుదేరు, నిన్ను దించి రావడానికి పెద్దమామయ్య వస్తారు, నాకిక్కడ చాలా పని ఉంది అన్నాడు. 5-6 గంటల ప్రయాణం ఎలా చేసిందో అర్థం కాలేదు తన్మయ్యకి. దారంతా ఏడుస్తూనే ఉంది. వెనకెక్కడో సీటులో కూర్చున్న శేఖర్ మావయ్య బస్సు దిగుతున్నప్పుడు, ఏడకమ్మా ఏం చేస్తాం అన్నాడు. బస్టాండ్కి వెళ్లకుండా వీధి చివరే బస్సు దిగేశారు. దూరం నుంచి ఇంటి ముందు అంతమంది జనాన్ని చూడగానే తన్మయ్య మనసు కీడు శంకించింది. ఒక్క పరుగున వచ్చిపడింది. వాకిట్లో నరసమ్మ శవాన్ని చూడగానే బోరున మీద పడింది. అసలే జ్వరంగా ఉందేమో, ఉణుకుతో కూడిన దుఃఖంతో కుమిలి కుమిలి ఏడ్చింది. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న జ్యోతి కూతుర్ని పట్టుకుని తను గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. తన్మయ్య కోసం బస్టాండ్కి వెళ్లాడు భానుమూర్తి. వీళ్లు వీధి చివరే బస్సు ఆపుకుని దిగిపోయినట్లు చెప్పటానికి శేఖర్ మావయ్య మళ్లీ బస్టాండ్కి బయలుదేరాడు. బంధువులంతా వచ్చారని రూఢి కాగానే శవయాత్ర మొదలైంది. తన్మయ్య తన గుండెను ఎవరో తీసుకెళ్లిపోతున్నట్లు విలవిల్లాడింది. పెళ్లైన దగ్గర నుంచి ఎదురవుతున్న అపశకునాలు, ఉపద్రవాలు ఒక్కొక్కటిగా గుర్తుకు వచ్చి బాధ పదింతలయ్యింది. కళ్లల్లో జీవం లేకుండా ఒక్కరోజులో 10 లంకణాలు చేసినట్లు, అన్నీ కోల్పోయిన దానిలా నిస్తేజంగా తయారైంది తన్మయ్యి. 3వ రోజుకి మొత్తం బంధుగణం వచ్చారు. దేవి వస్తూనే, ఎలా ఉన్నారమ్మా, శేఖరికి పనుందంట, తర్వాత ఎప్పుడైనా వస్తాడు అంది దగ్గరికొచ్చి. తన్మయ్యి మౌనంగా విని ఊరుకుంది. తన్మయ్యకి ఊహ తెలిసాక ఇంట్లో మొదటి మరణం అది. బతుకున్నంతసేపు అమ్మమ్మ వెచ్చని శరీరం చనిపోగానే ఎంత చల్లగా అయిపోయిందో తలుచుకుంటే ఒళ్ళు జలదరిస్తుంది. అదే కామోసు జీవం లేకపోవడం అంటే. మరణం అంటే బూడిదిగా మిగలడమేనా? శరీరం అంటే ఒకనాడు నిప్పుల్లో కాలిపోయేదేనా? ఆలోచనలతో తన్మయ్యకి తల వేడెక్కిపోతుంది. నరసమ్మ బతికున్న చివరి క్షణాలన్నీ మనవరాలనే కలవరించింది పాపం. రాత్రి అనగా ఫోన్ చేస్తే పిల్లను మధ్యాహ్నానికి పంపించాడు. పిల్ల చివరి చూపు అందుకోలేకపోయింది. జ్యోతి ఈసడింపుగా అనడం విని, మీ అమ్మాయిని అబ్బాయి కూడా పంపడం మానేసి ఇక్కడే ఉంచుకోలేకపోయారా మరి అని అంటించింది దేవి. ముక్కు చీదుతున్న జ్యోతిని ఊరడిస్తూ, అయిపోయిన దానికి ఏడ్చి ఏం ప్రయోజనం అని హితవు చెప్పారెవరో. చుట్టూ ఎవరే మాట్లాడుతున్నా తన్మయ్య చెవికి ఏమీ ఎక్కడం లేదు. మతిపోయిన దానిలో కూచుని హాల్లో అమ్మమ్మ ఫోటోను చూస్తూ ఉంది. 11వ రోజుకి అంతా నరసమ్మని మరిచిపోయినట్లు, మరణం అతి సహజమైనదన్నట్లు కనిపించారు తన్మయ్యకి. ఆ రోజు పెద్దరోజు కావడంతో అటూ ఇటూ తిరుగుతూ వంటల దగ్గర పొరమాయిస్తుంది జ్యోతి. తల్లి లేకపోతే విపరీతంగా దిగులు పడిపోతుందనుకున్న జ్యోతి అంతా త్వరగా తేరుకోవడం తన్మయ్యకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. 10 రోజులుగా ఏమీ సరిగా తినక తన్మయ్యి తలస్నానం చేసొచ్చి నీరసంగా గోడకు జారబడింది. ఇంటి నిండా సాంబ్రాణి, అగరత్తుల పొగ నిండిపోయింది. తన్మయ్యి ముఖంలో విచారం, బాధ కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. నరసమ్మ పటం వైపే చూస్తూ కూచుంది. పూలదండ, పెద్ద కుంకుమ బొట్టు. అమ్మమ్మ ముఖానికి బొట్టు ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు ఫోటోకి బొట్టు పెడితే అమ్మమ్మ ముఖం ఎంతో బాగుంది. జీవితమంతా అలసిపోయిన ముడతల చెంపలు, మనుషుల మనస్సులను చదవగలిగే చురుకైన కళ్ళు. తన కళ్ళు అచ్చు అమ్మమ్మవే అని అందరూ అంటూ ఉంటారు. చిన్నపిన్ని పక్కగదిలో సామాన్లో తిరుగుతూ నరసమ్మ పెట్టిన తీసి చూసి, దీంట్లో అన్నీ కొత్త చీరలే ఉన్నాయర్రా అని బయటికి పట్టుకొచ్చింది. నిమిషంలో ఇది నాకు అది నీకు అంటూ అంతా పంచేసుకున్నారు. ఎప్పటినుంచి దాచిందో ఏమో, అన్నిటికన్నా అడుగున చిన్న డబ్బు సంచిలో అన్నీ కొత్త నాణేలు పోగు చేసింది. జ్యోతి వచ్చి నవ్వుతూ లోపలికి పట్టుకెళ్ళింది. ఆ కింద తన్మయ్యి శేఖర్ల పెళ్లి ఫోటో ఉంది. అది చూడగానే తన్మయ్యి మళ్ళీ కన్నీరు మున్నీరైంది. భానుమూర్తి కూతురు దగ్గరికొచ్చి, మరీ అంత బాధపడకమ్మా, పెద్దవాళ్ళన్నాక ఇవన్నీ సహజం అన్నాడు అనునయంగా. సాయంత్రం పంపకాల తంతు మొదలైంది. బంగారాలు, ఆస్తులు పంచటానికి కుల పెద్దలు వచ్చారు. ఈ గొలుసు కన్నా గాజులు బరువున్నాయి. ఈ ఇంటికంటే చిన్న కొట్టు విలువైంది. అక్కడ భూమి నాకొద్దు. ఇలా రకరకాల మాటలు తన్మయ్య చెవిన పడుతూ ఉన్నాయి. పటం ముందు దీపం వెలుతురుగా, అగరత్తుల పొగగా మారిపోయిన నరసమ్మను చూస్తూ దుఃఖపు కళ్లతో వెక్కివెక్కి పడుతున్న తన్మయ్యకి ఒక్కదానికే నరసమ్మ బంధువైనట్లు, తమకేమీ కానట్లు అంతా గట్టి గొంతులతో డబ్బు పంపకాల కీచులాడుకుంటూ ఉన్నారు.
తన్మయ్యకి జీవితం అంటే ఇంతేనన్న స్పృహ మొదటిసారి కలిగింది. జీవించి ఉన్న కాలంలో ఎన్నెన్ని అనుభవాలు, చనిపోగానే ఏది తనది కాని ఈ ప్రపంచంలో కాస్త జీవితానికి ఎందుకు పోట్లాటలు. 11వ రోజుకు కూడా శేఖర్ తల్లి వచ్చింది కానీ శేఖర్ రాలేదు. బంధువులంతా అడగడమే, మంచి రోజు చూసి మా ఇంటికి పంపించండి, మా కోళ్ళు మా ఇంట్లోనూ 4 రోజులు గడపాలిగా, మా అబ్బాయి టీరికైనప్పుడు వచ్చి తీసుకెళ్తాడు అన్నట్టు మంచం లేక బాగా ఇబ్బంది పడుతున్నారు అని సాగతీసింది దేవి. ఆవిడలా వెళ్ళగానే జ్యోతి ముక్కు చీది ఏడవడం మొదలుపెట్టింది. మహాతల్లికి చావింట్లో కూడా శారీ గురించే ఆలోచన. ఈ మనిషికి అప్పుడు అనగా చెప్పాను ఆ మంచం కొంచెం వాళ్ళ ముఖాన్ని పాడేయమని. ఎవరో స్నేహితుడు దుకాణం అంట, కూతురికి డాబుగా మంచం చేయించాలట, ఏదో ఒక మంచం చేయించి పడేరాదు. నేనేం చేశాను మధ్యలో అని కండువా దులుపుకుని బయటికి వెళ్ళిపోయాడు భానుమూర్తి. తన్మయ్యకి ఇవేమీ వినాలన్న ఉత్సాహము ఆసక్తి లేవు. ఒక్కతే డాబా మీదకి వెళ్ళి సనజాజి పందిరిలో కూచుంది. ఎన్నో కలలతో మొదలుపెట్టిన తన జీవితం చేదు గుళికగా మారింది. ప్రాణంగా ప్రేమించిన శేఖర్ తనని మోసం చేశాడు. ప్రాణమైన అమ్మమ్మ చచ్చిపోయింది. తల్లిదండ్రులు అత్తమామలు సారల గోలతో ఇంకిలాగే తిట్టుకుంటూ ఉంటారు. ఇంకేం మిగిలింది ప్రపంచంలో? కళ్ళు మూసుకుని కూర్చుంది. శేఖర్ తనతో ప్రేమ నడుపుతూనే ఇతర స్త్రీలతో తిరుగుతూ ఉన్నాడన్నమాట ఇంతకాలం. తనెంత మోసపోయింది, అమ్మా నాన్నలకు కూడా ఇష్టం లేని పెళ్ళి ఇది. మనస్సులో ముళ్ళు గుచ్చుతున్నట్లు బాధ కలుగుతుంది. తన్మయ్య పరిస్థితి ఎవరికీ చెప్పుకోలేనిదయింది. తల్లితో పొరపాటును ఇవన్నీ చెప్పినా నేను ముందే నెత్తి మొత్తుకున్నాను, ఆ కుర్రాన్ని ఇంటికి రానివ్వద్దని అంటూ మొదలు పెడుతుంది. పోనీ తను కూడా చచ్చిపోతే? ఆలోచన రాగానే నడుములో వణుకు మొదలైంది. సముద్రంలో మునిగిపోయినప్పుడు భయం గుర్తుకొచ్చింది. విగత జీవురాలైన అమ్మమ్మ స్థానంలో తనను ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. అయినా సరే నిర్ణయం మార్చుకోకూడదు, ఈ పనికిమాలిన జీవితం కంటే చావే మేలు దృఢంగా అనుకుంది. పక్కనే ఉన్న పుస్తకం తెరిచి అజ్ఞాతమిత్రమా అని మొదలుపెట్టింది. ఎంతసేపైనా అసలు అక్షరం కూడా రాయలేకపోయింది. చివరికి పెద్ద అక్షరాలతో పేజీ అంతా నిండేలా సెలవు అని రాసింది. చచ్చిపోదామని నిర్ణయించుకున్నాక మనసు తేలిక పడింది. ముందున్న సమస్యలన్నీ చిన్నవిగా కనబడసాగాయి. అమ్మయ్య తనకి విముక్తి దొరకబోతుంది, చిన్న సంతోషం కలిగింది. డాక్టర్ ఇచ్చిన మందుల వల్ల వారంలో తనకు పూర్తిగా నయమైంది. అయినా చచ్చిపోవాలనుకున్నప్పుడు శరీరం ఏమైపోతే తనకేం, ఎలాగూ బుడిదయ్యేదేగా. తను చచ్చిపోతే ఎవరెవరు బాధపడేవాళ్ళు ఉన్నారా అని ఆలోచించింది. శేఖర్కి తన మీద ఎలాగూ ప్రేమ లేదు, కించిత్తు కూడా బాధపడకుండా మరో పెళ్లి చేసుకుంటాడు. అమ్మా నాన్న కొన్నాళ్ళు బాధపడతారు, తర్వాత వాళ్ళు మర్చిపోతారు. వనజ బాగా బాధపడుతుంది, కానీ తన జీవితం తనకు ఉంది కాబట్టి తను కూడా మర్చిపోగలుగుతుంది. వీళ్ళందరికీ ఎలా ఉన్నా తను ఈ ప్రపంచం నుంచి బయటపడుతుంది. తను కలలు గన్న పిహెచ్డి లక్ష్యము ఇవన్నీ శేఖర్తో ఎలాగూ తీరేవిగా లేవు. ఎప్పుడూ లేనిది పూల వాసనకి కడుపులో బాగా తిప్పుతున్నట్లు అనిపించసాగింది. కిందకు రాగానే పెద్ద వాంతి చేసుకుంది. 10 రోజుల నుంచి ఏమీ తినడం లేదు మరి అని, ఇలారా అని పక్కకు తీసుకెళ్ళింది జ్యోతి. ఏవేవో ప్రశ్నలు అడగడం, తన్మయ్య చెప్పడం పూర్తయ్యాక డాక్టర్ దగ్గరికి యూరిన్ పరీక్షకు తీసుకెళ్లారు తన్మయ్యని. శుభవార్తతో ఇంట్లో అంతా సందడి నిండిపోయింది, తన్మయ్య హృదయంలో తప్ప. చచ్చిపోవాలని నిర్ణయించుకున్న తన కడుపులో బిడ్డ ఎదుగుతుందా, నిస్త్రాణగా కూచుండిపోయింది. పొట్ట మీద తడుముకుంది. ఒక్కసారిగా మనసు శరీరం తెలియని ప్రేమతో నిండిపోయాయి. తను చచ్చిపోతే నిష్కారణంగా, చిచి తనంత దుర్మార్గురాలు కాదు. ఇక తను ఆలోచించవలసింది జీవం పోసుకుంటున్న బిడ్డ గురించి, ఇక మరే విషయం గురించి కాదు. లేచి ముఖం కడుక్కుంది, కళ్ళకి కాటుక పెట్టుకుని తిలకం దిద్దుకుంది, జుట్టు దువ్వుకుని వదులుగా జడవేసుకుంది. కూతురులో మార్పు చూడగానే బుగ్గలు పొణికింది జ్యోతి. అమ్మమ్మ నీ కడుపును పుట్టబోతోంది, దేవికి ఫోన్ చేసి చెప్పింది జ్యోతి. వార్త తెలిసినట్లుంది. రాత్రి నిద్రపోవడానికి ముందు శేఖర్ ఫోన్ చేశాడు. నీకు ఆరోగ్యమే శ్రద్ధ లేదు, కనీసం ఇక్కడి నుంచైనా బాగా తిను, నాకు కొడుకు పుట్టబోతున్నాడు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఊరికే మేడ మీదకి కిందకి తెరకు, అడ్డమైన రాతలు మానేయి. అవతల నుంచి ఎంతో సంతోషంగా వినిపిస్తున్న శేఖర్ స్వరం వింటున్నా తన్మయ్యకి ఉత్సాహం కలగడం లేదు. నువ్వెప్పుడొస్తున్నావు అంది గొంతు పెగిల్చుకుని. నేను మీ ఓళ్ళు సార్ ఇచ్చేంతవరకు రాకూడదని నిర్ణయించుకున్నాను, రేపో ఎల్లుండో మా ఇంటి నుంచి ఎవరైనా వచ్చి నిన్ను తీసుకెళ్తారు. మా అమ్మ ఈ వార్త విన్నప్పటి నుంచి
కోడల్ని తన దగ్గర ఉంచుకుని కొన్నాళ్ళు చూసుకోవాలని ముచ్చట పడుతుంది అన్నాడు. ఓపిక లేనట్లు కూలబడింది తన్మయ్యి. మళ్ళీ మర్నాడు నిద్ర లేచేసరికి తల తిరగడం మొదలయ్యింది. ఏం వాసన పడడం లేదు, ఏం తాగినా బయటకు వచ్చేస్తుంది. తన్మయ్యకి ఇష్టమని జ్యోతి కమ్మగా వేయించిన బియ్యంతో నూకల జావ తీసుకువచ్చింది. కాస్త తాగగానే మళ్లీ కడుపులో తిప్పడం మొదలైంది. దేవి కోడల్ని తీసుకెళ్ళడానికి వస్తామని ఫోన్ చేసింది. తన్మయ్యని ఈ పరిస్థితుల్లో పంపడం ఇష్టం లేదమ్మా మాకు, 4వ నెల వచ్చి వేవిళ్ళు తగ్గాక పంపుతానులేండి అంది ఖరాఖండిగా జ్యోతి.